नमस्ते, वेलकम टू स्वप्न फैमिली किचन वैरायटीज। ई रोज नेनु अंबल चेस्तुन्नामंडी। ई अंबली चप्पदी अंटे अप्पटिकप्पुडु कलुपुकोनी वाटर लो कलुपुकोनी वेस्ट चेसुकुंटारु। अला काकुंडा रात्र పెరుగులోని కొంచెం నానబెట్టుకొని అది మార్నింగ్ లేచేసరికి మనకు కొంచెం పులుస్తుంది కదండి, అలా చేసుకున్నా కూడా టేస్ట్గా ఉంటుంది। ఇదైతే చాలా బాగుంటుందండి, నోటికి పుల్లపుల్లగా। ఇప్పుడు ఈ అంబలు ఉంది కదండి, ఇది రాత్ర ఈ స్పూన్ తోటి 3 స్పూన్స్ రాగి పిండి వేసుకొని కొంచెం పెరుగు వేసుకొని ఈ విధంగా కలిపి పెట్టుకోవాలండి। ఇందులోని ఒక 2 స్పూన్స్ నూకలండి, అదే స్పూన్స్ తో నూకలు వేసుకుంటే చాలా బాగుంటుంది। దాంట్లోకి తగినంత ఉప్పు, ఇప్పుడు ఇది ఎలా చేయాలో చెప్తున్నానండి। ఇప్పుడు దీనికి తగినంత నీళ్లు పోసుకొని, మరీ ఎక్కువ కాదండి, ఒక 3 లోటల్ నీళ్లు పోసుకుంటే సరిపోతుంది, ఎక్కువైతే అవసరం లేదు। ఈ లోటాతో వేసుకున్నాను నేనైతే, వేసుకొని స్టవ్ వెలిగించుకొని అందులోని నూకలు వేసుకోవాలండి। ఇప్పుడు నూకలు వేసాం కదండి, ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి। ఆ స్పూన్ తోటి 4 స్పూన్స్ ఉప్పు వేస్తున్నానండి। నూకలు అనేవి కొంచెం ఉడకాలి కదండి, కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని వేసుకోవాలి। ఈ విధంగా కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది। ఇప్పుడు నూకలు అనేవి కొంచెం ఉడికితే సరిపోతుందండి, మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు। ఇప్పుడు ఈ విధంగా బౌల్ అవుతుంది కదండి, ఈ సమయంలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగిది పిండి అందులో వేసుకుంటూ కలుపుకోవాలండి। వేసుకుంటూ కలుపుకోవాలి, లేదంటే ముద్దలు కట్టేస్తుంది। విధంగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మన రాగి జావ అనేది రెడీ అయిపోతుందండి। ఇది రాగి జావ అనేది నడుము నొప్పికి, ముడుకుల నొప్పులకి చాలా బలాన్ని ఇస్తుందండి, ఎముకలకు కూడా చాలా బలం ఉంది। రోజు తాగితే కూడా మనకు వెయిట్ లాస్ అనేది ఉంటుంది। ఈ రాగిజావ అనేది అందరికీ తెలిసిందేనండి, కానీ మేమైతే రాత్రి పూట నానబెట్టుకొని మజ్జిగలో కొంచెం పెరుగు వేసుకొని నానబెట్టుకొని ఈ విధంగా చేసుకుంటాం। కొంచెం పుల్లగా ఉంటే టేస్ట్ అయితే బాగుంటుందని, ఇందులో ఊరగాయ కానీ బెల్లం కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుందండి। ఈ రాగిజావలో మనము కలిపెట్టుకున్న మజ్జిగ కూడా వేసుకొని తాగొచ్చు, పెరుగు అనేది కూడా వేసుకొని తాగొచ్చు, చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి। మేము అయితే ఈ నూకలు వేసి అయితే చేస్తామో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। అందరూ చేసేదే, అందరూ పచ్చిది కలుపుకొని పచ్చిపిండి వాటర్లో కలుపుకొని రాగిజావ అనేది చేస్తారు। ఈ విధంగా పులిసిన పిండితో ఒకసారి చేసి చూడండి, టేస్ట్ అయితే బాగుంటుంది। ఇది మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదండి, ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని ఆపేసుకుంటే మన రాగిజావ అనేది రెడీ అయిపోతుంది। రాగిజావ అనేది మనకి రెడీ అయిపోయిందండి, ఈ కన్సిస్టెన్సీలో ఆపేసుకోండి, కాసేపటికి ఇంకా చిక్కబడిపోతుంది। ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంటుందండి। మన టేస్టీ టేస్టీ రాగిజావ అయితే రెడీ అయిపోయిందండి, ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది। దీంతో మనం బెల్లం, ఊరగాయ కానీ లేదంటే పచ్చిమిరపకాయ కానీ ఉల్లిపాయ కానీ నంచుకొని తిన్నా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే। ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి। మీకు వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి। మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి, నేను మీ స్వప్న, నమస్తే, బాయ్।